హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ నాటుకోళ్ళు ప్రపంచం. ఈవేళ మనం మాట్లాడుకోబోయే విషయం కోళ్ళ యొక్క మట్టి స్నానం అన్నమాట. హెన్స్ డస్ట్ బాత్ అంటారు ఇది. జనరల్గా మనం కోళ్ళను చూస్తూ ఉంటాం, ఎక్కడైతే మట్టి హాలోగా ఉంటుందో, అంటే గుల్లగా ఉంటుందో, ఆ గుల్ల మట్టిలో ఏంటంటే ఎక్కువగా దొరలడానికి ఇష్టపడతాయి. ఆ కోళ్ళు అలా దొరలడానికి ఎందుకు ఇష్టపడతాయి అంటే దాని ముఖ్య కారణం ఏంటంటే వాటి శరీరాలని క్లీన్ చేసుకోవడం అన్నమాట. అంటే మనం చూడండి, ఇవి వినడానికి కొంచెం వింతగానో విచిత్రంగానో ఉంటుంది. సాధారణంగా మనం బాడీ క్లీన్ చేసుకోవాలంటే స్నానం చేయడం, నీళ్ళతో కడుక్కోవడం, ఏదో చేసుకోవడం. అదే బావుతులు అనుకోండి, నీళ్ళలోకి వెళ్తాయి. గేదెలు అనుకోండి, చెరువుల్లోకి వెళ్తాయి. బట్ వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు కోళ్ళుకి వచ్చేసరికి ఏంటంటే అవి మట్టిలో దొరుకుతాయి అన్నమాట. అలా మట్టిలో దొరడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే అవి ఎక్కడైతే ఎండ ఉంటుందో, సాధారణ ఎండ మరీ విపరీతమైన ఎండ కదా, ఎండాకాలంలో బయటకి ఎక్కువ దొరలు, వింటర్లో అయితే మా ఎండ సరిపోతుంది. ఎందుకు దొరులుతాయంటే మొట్టమొదటికంటే సన్ వేడి తగులుతుంది, విటమిన్ రెండోది. అలా దొరలు ఏంటంటే కోళ్ళు ఒంట్లో ఉన్న పీలు, ఇతర క్రిములు ఏంటంటే మట్టి ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా దొరలు కింద పడిపోతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి కోళ్ళు, దానివల్ల ఆరోగ్యంగా ఉంటాయి. రెండోది ఏంటంటే బాడీ అలా దొరడం వల్ల బాడీలో ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది, అలాగే కూడా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. సో ఇది ఇవాళ టాపిక్ మనకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.